हेलो हाय वेलकम टू आद्या मीडिया मन माटाडुकुने टापिक मन पवन कल्याण गार वेसुकुन्ना शर्ट मीद आरजीवी बोम्मनु अदि कलकलं रेपुतुंदी दानि गुरिंचि मनतो माटाडडानिकि दासर विज्ञान गारु उन्नारु सिने क्रिटिक हेलो अंडि हाय एंटि सर इदि मन पवन कल्याण गार टी शर्ट मीद आरजीवी गार बोम्म उंडडं एंटि ఒక షాల్ ఇలా కప్పుకొని పవన్ నడుస్తున్న ఒక ఫోటో గాను అది ఏంటి ఫ్యాన్ మేడ్ అంటారా అది ఎవరు మేడైనా దాన్ని వర్మ గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఏంటా చూస్తే దానిపైన ఒక శివుడి బొమ్మ ఉంది క్లుప్తంగా చూస్తే ఆ శివుడికి ఫేస్ రామగోపాల వర్మ ఫేస్ ఉంది అన్నమాట అంటే శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని చెప్పేసి ఒక సామెత ఉంది మనకు తెలిసిందే సో ఆ రకంగా చూస్తే రామగోపాల అంటే శివుడి ఆజ్ఞ లేని పవన్ కళ్యాణే కదలడు ఆ శివుడే నేను అన్నట్టుగా రామగోపాల వర్మ చెప్పుకున్నట్టుగా ఆ పోస్టర్ ఉంది బేసిక్. అంటే అది ఎవరో ఇందాక నువ్వు అన్నట్టు ఎవరో ఫ్యాన్ మేడ్ చేసి ఉండొచ్చు, ఆర్జీవీ ఫ్యాన్ చేసి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా చేసి ఉండొచ్చు. వై నాట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, రామగోపాల వర్మకి ఫ్యాన్స్ ఉన్నారు. రామగోపాల వర్మ పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఇష్టపడే ఫ్యాన్స్ కూడా ఉన్నారు తెలుసా నీకు? అంటే ఈయన ఎప్పుడు ఆయన మీద విరుచుకుపడుతున్నా, ఆయన ఈయనకి ఏమైనా కౌంటర్ ఇచ్చినా, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఏదన్నా జరిగినప్పుడు ఈ సందర్భాన్ని ఎంజాయ్ చేసే ఒక ఫ్యానిజం అన్నమాట. బేసిక్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంటే రామగోపాల వర్మ ఫ్యాన్స్ కంటే రామగోపాల వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ ట్వీట్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు చెప్పాలి. కొంచెం ఆనందించేవాళ్ళు చాలామంది ఉన్నారు బేసిక్లీ. మొన్న ఆయన కొత్తగా ఏదో ఇన్స్టా అకౌంట్కి వస్తే విభత్సమైన ఫాలోవర్లు వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా వీళ్ళే ఏమి చూద్దామని చెప్పేసి ఏమన్నా కౌంటర్ అటాక్, అంటే వర్మ ఇప్పుడు ట్విట్టర్లో ఏదో పెడతా ఉంటాడు కదా, పవన్ కళ్యాణ్ కూడా ఇంకేమన్నా పెడతాడేమో చూద్దామని వచ్చిన ఫ్యాన్సే తప్ప వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, రామగోపాల వర్మ ఫ్యాన్స్ కాదు, ఎవరు కాదు. వర్మ వర్సెస్ పవన్ సోషల్ మీడియా ఫైట్ని ఎంజాయ్ చేసే ఫ్యాన్స్ వల్లనే ఆ ఇన్స్టాగ్రామ్ నిండింది. ఆ నిండింది అంటే అర్థం చేసుకోవచ్చు ఈ గొడవని ఎంతమంది ఇష్టపడుతున్నారు అని చెప్పేసి. అంటే ఇది నెక్స్ట్ ఇంకోటి, ఇది గొడవ కాదు బేసిక్లీ, ఇది గొడవ అని ఎవరు చెప్పాల్సిన వస్తుంది. ఇస్ నాట్ ఏ గొడవ. ఈయనేమో ఆయన మీద అటాక్ చేయట్లా, ఆయన రోజు ఏం చేస్తున్నాడో మానిటరింగ్ చేస్తూ దాని గురించి ఆయన విశ్లేషణ చెప్తున్నాడు అంతే. అది ఆయనను విమర్శించినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, నేను చూశాను, నాకు నచ్చింది, నచ్చేసరికి ఏంటంటే నచ్చితే ఓకే, నచ్చలేదు అన్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కావాలనే నచ్చలేదు అంటున్నావు అంటారు, అంతే తప్ప అది నచ్చ బాగాలేదని వీళ్ళు ఒప్పుకోరు బేసిక్లీ. అట్లా ఉంటారు ఆ ఫ్యాన్స్. సో ఇప్పుడు కూడా ఇక్కడ జరిగింది ఏంటంటే వర్మ సంబంధించి కావాలనే ఇలా చేశాడు అంటున్నారు, కానీ ఆయన అట్లేం చేయలా. ఒక పెద్ద పవర్ స్టార్ కండువ మీదనో షాల్వా మీదనో టీ షర్ట్ మీదనో బనీన్ మీదనో ఆయన ఫోటో ఉంది అంటే, ఒకప్పుడు చెగువేరా ఫోటో వేసుకున్నట్టుగా చాలా వైరల్ అయ్యాయి, అట్లాంటిది ఈయన ఫోటో వేసుకున్నప్పుడు ఈయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ హ్యాపీ మూమెంట్ని ఆయన షేర్ చేసుకున్నాడు అంతే, ఎవరో చేశారు సంథింగ్, ఈయన కంటపడింది, ఆయన తీసి ఆ హ్యాపీ మూమెంట్ని ఆన్లైన్లో షేర్ చేసుకున్నాడు. అంత నుంచి ఏం జరగల. ఇకపోతే వాలంటీర్ల గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత వైరల్ అయ్యో మనకు తెలుసు. ఈయన ఇంకా ఆ స్టాండ్ నుంచి అసలు తగ్గక నిన్న మళ్ళీ ఏమన్నాడంటే ఏపీలో 30,000 అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి మళ్ళీ కొత్త స్టేట్మెంట్ చేశాడు. అంటే ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏదో చెప్పాలనుకుంటే అది ఇంకేదో అయ్యింది బేసిక్లీ. మిస్సింగ్ అండ్ మిస్సింగ్ని హ్యూమన్ ట్రాఫికింగ్ని పోల్చి చెప్పాడు. హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి లా అండ్ ఆర్డర్ సమస్యలు తెస్తున్నారని చెప్పేసి ఏపీ డీజీపీ కూడా ఫైర్ అయ్యాడు, అది కూడా మనం చూసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడైనా దానికి అంటే వీళ్ళు డిఫేమేషన్ కేసు కూడా వేశారు దానిపైన. ఆ డిఫేమేషన్ కేసు పోగొట్టుకోవడం నేను అలా అనలేదు, నేను దీని గురించి ఫైట్ చేస్తానని చెప్పడానికి ఇప్పుడు మిస్సింగ్ అనే పదం మీద వెళ్తున్నాడు. ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అనే పదం వాడట్లా తెలివిగా. సో అది జరిగింది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ని పోక్ చేసే వాళ్ళల్లో ఫస్ట్ ఒకరు ఉంటారంటే ఆర్జీవీ. బట్ అందరూ ఆయన పోక్ చేస్తున్నాడు అని చూస్తున్నారే తప్ప హీఈస్ ఏ ట్యూటర్, పవన్కి చెప్తున్నాడు ఏది మంచి ఏది చెడు, ఈయన వినట్లా అంతే. ఈయన చేసేదాన్ని ఆయన మానిటరింగ్ చేస్తూ సూపర్వైజింగ్ చేస్తూ ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది, అలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాడు. అండ్ ఈవెన్ ఆయన స్టేజ్ ఎక్కి ఏదైనా మాట్లాడితే మొన్న కూడా ఇప్పుడు ఈయన నేను సీఎం, నాకు అన్ని సీట్లు వస్తాయో కూడా నాకు తెలియదు ఎబ్బెబ్బే అన్నాడు. అనేసరికి వర్మ ఏం చెప్పాడు, కాపులు
ఆత్మాభిమానం దెబ్బతినింది, కాపులు పరువు పోయింది, ఈయన నమ్ముకొని ఫ్యాన్స్ పరువు కూడా తీసేశాడని చెప్పేసి అన్నాడు. ఆయన అభిప్రాయం అది కరెక్టే, ఆయన చేసింది ఈయన చెప్పాడు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా వాలంటీర్ల గురించి అన్నప్పుడు, మీ వాలంటీర్లు అందరికీ మీకు నిజంగా పౌరుషం ఉంటే ఆయన మీద కేసు పెట్టండి అని చెప్పేసి అన్నాడు. నిజమే, అఫ్కోర్స్ వాళ్ళకి నిజంగా పౌరుషం ఉంటే కేసు పెట్టి తీరాలేము ఆ రకంగా, అంటే వాళ్ళకు కూడా అనిపిస్తే. అంటే ఈయన రోజు మాట్లాడేదాన్ని మాత్రమే రాంగోపాల్ వర్మ మానిటరింగ్ చేస్తున్నాడే తప్పితే ఈయన మీద ఆయనకి అక్కసు లేదు, ఈయన మీద ఆయనకి కోపము లేదు, ఏమీ లేదు. పైగా ఇంక ఈయన నాతో సినిమా చేయమని కూడా వెళ్ళి అడిగాడు. ఆ స్టోరీ నచ్చక ఆయనే వెళ్ళిపోయాడు ముంబై ఆఫీస్లో ఎప్పుడో కలిసినప్పుడు అనమాట, అది కూడా చెప్పుకున్నాడు. సో ఆ రకంగా చూస్తే ఈయన కావాలని పోక్ చేసినట్టుగైతే ఎక్కడా లేదు, అది ఎవరో ఫ్యాన్ మేడ్, ఈయనకు నచ్చింది అలా షేర్ చేసుకున్నాడు అంతే. ఆర్జీవి గారు ఎప్పుడు చేసిన సంచలనమే, ఏ చేసిన సంచలనమే, లంకలేం గారి గురించి అనే కాదు, ఏది ప్రతి ఒక్క టాపిక్ గురించి ఎప్పుడు పెడతానే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం ఈ మధ్య, అదే అక్కడికే వస్తున్నా, ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయట్లా, ఆయన ఎప్పుడెప్పుడో ఈయన మానిటరింగ్ చేస్తూ ఆయన చేసేది కరెక్ట్ అయితే కరెక్ట్, తప్పైతే తప్పులాగా చెప్పుకుంటూ వస్తున్నాడు చాలాసార్లు. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగా కనబడుతున్నాడు పవన్ కళ్యాణ్. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. ఇంతకుముందు మంత్ ఎండ్ పొలిటీషియన్ లాగా, వీకెండ్ పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు వచ్చేవాడు, అప్పుడప్పుడు వచ్చి ఏదో తెలిసిందో తెలియదో ఏదో రెండు వాగాల్సింది వాగేసి వెళ్ళిపోయేవాడు. అప్పుడు కౌంటర్ కూడా ఈయన కూడా 1 వీక్కి 10 డేస్కి ఒకసారి, 1 మంత్లీ ఒకసారి ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆ మానిటరింగ్ ఎలా అయింది, నాకు ఒక రెగ్యులర్ డ్యూటీ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే పవన్ ఆర్జీవీకి శాలరీ ఇవ్వాలి, అది కూడా ఇవ్వట్లా, ఇంకా ఆయన అంత మానిటరింగ్ చేస్తుంటే. అంటే ఇంతకు ముందు అంటే సరే ఏదో గెస్ట్ అపీరెన్స్ కోసం అప్పుడప్పుడు పర్వాలేదులే సలహాయే కదా అన్నట్టు ఇస్తున్నాడు. ఇంకా ఇప్పుడు రెగ్యులర్ అయిపోయింది, ఈయన రెగ్యులర్గా యాత్ర మొదలు పెడితే ఈయన కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలిగా. మరి అలాంటప్పుడు ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆర్జీవీకి రెమ్యునరేషన్ ఇవ్వాలి చెప్పాలంటే. ఇంకా ఆయన ఫ్రీగా పని చేయించుకుంటున్నాడు, అయినా సరే హీ షుడ్ ఫీల్ సేమ్ఫుల్. బట్ వర్మకు అట్లాంటిది ఏం లేదు, ఆయన మానిటరింగ్ చేస్తానే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. ఇవాళ కాకపోతే రేపు రేపో తెలియడం వినకపోతాడా అని అంతే. అంతకుంచి ఇప్పుడు వ్యూహం సినిమా వస్తుంది రాజీవ్ గారిది, ఇది పొలిటికల్గానే కావాలని తీస్తున్నట్ట, కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవుతుంది. అట్లా ఏం లేదు, సి ఒక కాన్సెప్ట్. ఆయన రక్త చరిత్ర తీసినప్పుడు కావాలని చేస్తున్నావా అని ఎవరు అడగల, వంగవీటి తీసినప్పుడు కావాలని చేస్తున్నావు ఎవరు అడగల, కొండ తీసినప్పుడు కావాలని చేస్తున్నావు ఎవరిని అడగల, వీరప్పని తీసినప్పుడు అడగల. మరి అమరాజులు కడప బిడ్డలకి, లక్ష్మీస్ ఎన్టీఆర్కి వ్యూహం మాత్రం ఎందుకు అడుగుతున్నారు, అవసరం ఏమన్నా అంటే ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేస్తున్నారు కదా, లాస్ట్ టైం కూడా అలానే. వీరప్పన్ సినిమా, వీరప్పన్ లాంటోడు ఉండాలి, తెచ్చాడు పెట్టాడు. ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా, అట్లాంటోళ్ళు ఉండాలి, తెచ్చారు పెట్టారు. ఇప్పుడు వ్యూహము ఏదో జరుగుతున్న స్టోరీ తీసుకున్నాడు, అట్లాంటోళ్ళు ఉండాలి, పెట్టుకున్నారు అంతే. ఆయన ఈ క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి, సేమ్ యాక్ట్ లాగా తీసుకొస్తున్నారు కదా, అంటే అదొక టాలెంట్. మరి అట్లాంటప్పుడు టాలెంట్ దొరుకుతున్నారు వీళ్ళంతా, వాళ్ళు కూడా దొరుకుతారు అట్లాగే, అదంతే. సి వీళ్ళు ఎంత వేగంగా వెతుకుతారో వాళ్ళు కూడా అంత వేగంగానే దొరుకుతూ ఉంటారు. కొన్నిసార్లు చిక్కుతాయి మనం అనుకుంటే, ఏదన్నా జరుగుతుంది. కానీ నేను ఎన్నిసార్లు అనుకున్నా పవన్ కళ్యాణ్ మారట్లా అంతే తప్పితే ఇంకేం లేదు. ఈ వార్ ఆగదంటారా పవన్ కళ్యాణ్? వార్ కాదు, ఇది సూపర్వైజన్, గైడెన్స్, ఒక గార్డియన్ లాగా హీఈస్ ట్రీటింగ్ అని. ఆయన ఎక్కడ వెళ్ళా ఇట్లా కాదు అట్లుండి, ఇట్లా కాదు అట్లుండి అని ట్వీట్ల ద్వారా చెప్తూనే ఉన్నాడు. ఈయన మారట్లా అంతే, అంతమించి ఏం లేదు. ఇంకా అదే చెప్తున్నాను కదా, ఒక ఫ్రీ ట్యూటర్ దొరికాడు, ఇంక ఈయన కావాలంటే రెమ్యునరేషన్ ఇవ్వాలి ఆయనకి. అదే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.